నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం చిలకమరి ఉత్తర కాలువ వద్ద నీరు తాగేందుకు బుధవారం ఓ దుప్పి రావడం జరిగింది. దానిని చూసిన ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే దుప్పి అడవిలోకి పరుగులు పెట్టింది. అసలే ఎండాకాలం కావడంతో అడవిలో ఎక్కడా కూడా చుక్క నీరు కూడా దొరకపోవడంతో వివిధ రకాల అడవి జంతువులు ఈ ప్రాంతాల్లో గ్రామాల్లోకి రావడం మామూలే. అటవీశాఖ అధికారులు ఇకనైనా ఎండాకాలం సమయంలో అడవిలో అక్కడక్కడా నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేస్తే వన్య మృగాలు ఇలా గ్రామాల్లోకి రాకుండా ఉంటాయి. ఎన్నిసార్లు ఇలా వన్య మృగాలు మంచినీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.